రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అభివృద్ధిని వారి శ్రేయస్సుని ఆకాంక్షిస్తూ అనుష్టుప్ నరసింహ దర్శన యాత్రను చేయాలని సంకల్పించాను. మా ఇంటి ఇలవేల్పు ఆరాధ్యదైవమైన ఆంజనేయ స్వామిని కొండగట్లో గతంలో నాకు ఒక విద్యుత్ ప్రమాదం నుంచి కాపాడి నాకు పునర్జన్మనిచ్చిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయుడిని ముందుగా దర్శించుకొని అక్కడే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ధర్మపురి నరసింహక్షేత్రం, నాంపల్లి నరసింహక్షేత్రం రెండింటిని దర్శించి మిగతా 30 నరసింహక్షేత్రాలను కూడా దశలవారీగా దర్శించి నరసింహస్వామి ఆశీస్సులు తీసుకోవడానికి ప్రజలను చల్లగా చూడమని ఆయన దీవెనలు కోరుకోవడానికి ఇది సంకల్పించాం. ఇది దశలవారీగా జరుగుతుంది. అలాగే మార్చి 14 ఆవిర్భావ దినోత్సవానికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నాం. దీనికి జన సైనికులు అందరూ సిద్ధం కావాలి. రెండు రాష్ట్రాల వాళ్ళు తెలంగాణలోని రెండు నరసింహక్షేత్రాలు పర్యటనలో అక్కడ తెలంగాణలోని నాయకుల్ని జన సైనికులతో కూడా పరిమితమైన సమావేశాలు చేయడానికి కూడా సంకల్పించాం.